తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ 9ని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబర్ని క్లిక్ చేయండి. మా కొత్త వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా వీడియోస్ మీ నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. డిఎస్సి షెడ్యూల్ను విడుదల చేసిన సందర్భంగా గంటా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ, డిఎస్సి కొంచెం ఆలస్యమైన విషయం వాస్తవమేనని, అయితే ఈసారి ఎక్కువ మందికి ప్రయోజనం కలిగేలా నిర్వహిస్తామని ఆయన తెలియచేయటం జరిగింది. ఏపీ డిఎస్సి షెడ్యూల్ను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. రేపు నోటిఫికేషన్ విడుదలవునుండగా నవంబర్ 1 నుండి 16 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. టెట్కమ్ టీఆర్టీ పద్ధతిలో ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. నవంబర్ 29 నుండి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. మొత్తం 7,675 పోస్టులను ఈ డిఎస్సి ద్వారా భర్తీ చేయనున్నట్లు గంట వెల్లడించడం జరిగింది.